మంచిది. ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారు చూద్దాం. ప్రజలకి నమ్మకం కూడా ఉండాలి కదా, ఒక నాయకుడి మీద, అతని పని మీద, అతని ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఆ మేనిఫెస్టో చదువుదామని ట్రై చేస్తే మా పార్టీలో ఉన్న మేధావులందరూ కూడా అసలు ఇవన్నీ జరగవు, ఇవన్నీ కూడా బోగస్ అన్నారు. నేను నిజంగానే చదవకుండా పారేసాను. దాంట్లో అమ్మఒడి ఎన్ని ఏళ్ళకి ఇస్తారు, చేయూత ఎన్ని ఏళ్ళకి ఇస్తారు, ఆసరా ఎన్ని ఏళ్ళకి ఇస్తారు, లేకపోతే ప్రజల ఆర్థికంగా వాళ్ళని సహాయం చేయడానికి, లేకపోతే దిగువ స్థాయి వాళ్ళపై తీసుకురావడానికి ఏ రకంగానే అనేక రకాలు ఉన్నాయి. ఆ రోజు మేము ఎవరు చదవలేదు, పూర్తి పడేసాం. ఈ రోజున అయ్యానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, అర్థమైంది కదా. కాబట్టి ప్రజలకు కూడా అర్థమవుతుంది, ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారు అని. మేము ఎట్లా ఎడ్యుకేట్ అయ్యాం, ప్రజలు కూడా అట్లాగే ఎడ్యుకేట్ అవుతారు, సాటిస్ఫై అవుతారు. అనౌన్స్ చేస్తామని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక వన్ వీక్ 10 డేస్లో కోర్స్ అయిపోతుంది. ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాం మూలాన నేను ఎక్కడికాలేకపోయాను చెప్తే సామాజిక మాధ్యమాల్లోనో పేపర్లోనో తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు నేను కూడా కానీ రాష్ట్రంలో ఉన్నాను. ఇవన్నీ కూడా వాళ్ళ మెరుపుకాలు లేదు, ఇప్పటికీ తీరం వాళ్ళు మామూలుగా కలగంటూ ఉంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము 4 గెలిచాము, రేపు మామూలు ఎన్నికల్లో కూడా గెలుస్తాం అనుకుంటున్నాను. ప్రత్యక్ష ఎన్నికలకి పరోక్ష ఎన్నికలకు తేడా ఉంటుంది. శాసనసభకు లోక్సభకు అయితే ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభకు శాసనమండలికి అయితే పరోక్ష ఎన్నిక. అందులో కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో 100 కోటి కేసులు స్టీఫెన్స్ అనే ఆయన డబ్బులు పోయి ఏ రకంగా దొరికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మారి రాజధానిని వదిలేసి 2024 వచ్చే సంవత్సరం వరకు పార్లమెంటు ప్రతిపాదించినటువంటి మూడు రాజధానులు లేచి ఏ రకంగా పారిపోయించాలో చూసుకుంటారు. ఆయనకి పరోక్ష ఎన్నికల్లో ఓట్లు కొనడము లేకపోతే ఓట్లు నోటికేసి ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఆ సీటు తెలుగుదేశం గెలుస్తుంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాజకీయ పార్టీ సంతృప్తి పరచలేంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అవసాన దశలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఈ నలుగురిని వాళ్ళ కోరికలు ఏం తీర్చాడు, వాళ్ళకి ఏ రకంగా సంతృప్తి పరిచాడు అనేది మనం ఎవరు ఆలోచించినా కూడా ఊరికి అర్థమైపోతుంది. ఆర్థిక ప్రయోజనాలే అనేది అయితే ఇందులో ఉన్న ఏకైక అదృష్టం ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టుగా 100 కోటి కేసు ఇక్కడ పట్టుకోలేదు. పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు పారిపోవటానికి ప్రదేశం ఉండేది కదా, ఇందులో పట్టుకుంటే హైదరాబాద్ నుంచి ఇటు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ నుంచి పారిపోయి అండమానో ఆస్ట్రేలియానో ఆఫ్రికానో పోవాల్సిందే. అక్కడ వరకు అదృష్టం సంతోషపడమని ఆ ఎన్నికల ఫలితానికి ఎక్కువ ఎగిరి మాట్లాడుతూ ఉంటాయి. లోకేష్ యోగడం యాత్ర సక్సెస్ అంటున్నారు అంటే దేనికి యాత్ర సక్సెస్? దీనివల్ల నారా లోకేష్ అనే వ్యక్తి గతంలో 3 మంచి పదవులు చేశారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు కింద తప్పితే అతనికి ఏం రికగ్నిషన్ లేదు. అతను ఏమైనా చంద్రబాబు నాయుడు గారి పేరు వదిలి, చంద్రబాబు నాయుడు గారి ఇది వదిలి ఏమైనా చేయగలరు? ఏం చేయలేడు. రోజు అతని బ్యాండ్ మేళం, అతని డప్పు, అతని ఉప్మా, అతని పూలు ఇవన్నీ చల్లుకొని అతని జలాన్ని పెట్టుకొని వాళ్ళ డబ్బులు ఇచ్చుకొని ఏదో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నుంచి పడని ఓటు ఈ నారా లోకేష్ అనేటువంటి ఇతన్ని చూసి ఇతను అద్భుతమైనటువంటి వాగ్దాటి వాగ్చేతం లేకపోతే గతంలో చేసినటువంటి ట్రాక్ రికార్డు లేకపోతే ఇతను చక్కటి ఇది చూసి ఇతనికి ఏమైనా ఓటు పెరుగుతున్నాడు, ఏం తగలదు కదా. అతని వల్ల అబద్ధతా భావంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అవసరం చేసుకుంటున్నారు 75 ఏళ్ళు.